అదే నర్సింగపూర్ గ్రామానికి చెందినటువంటి తిరుపతి గారు ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇక్కడ బైలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ బైలక్షన్స్ ప్రభావం ఏ విధంగా ఉందో అనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడా ప్రస్తుతానికి అయితే మొన్నటిదాకా కౌశిక రెడ్డికి మధ్యలో ఈటల రాజేందర్ ఉంటుందని ఉండేది ఇప్పుడు కౌశిక రెడ్డి కాకుండా గెలుస్తామని ఆశిస్తున్నాం కాబట్టి కొంచెం లూజ్ ఉంటుంది లూజ్ను బట్టి గెలవాలనుకుంటే ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అంతమంది సీనియర్ నేతలు ఉండగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు అంటే ఎటు ఎట్లటానికని ఎటు వెళ్ళటానికని టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు యువకుడుగా యువకుడు కాబట్టి ముందు భవిష్యత్ ఉంటుందని చెప్పి అతనికి ఇవ్వచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు శ్రీనివాస యాదవ్ గారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి సరైన పోటీ అంటారా సరైన పోటీ కాదు ఇది ఈటల రాజేందర్ కును శ్రీనివాస యాదవ్ సరైన పోటీ కాదు ఇప్పుడు ఏటల రాజేందర్ గారు ఇక్కడ ఇప్పుడు ఆరు సార్లు ఎమ్మెల్యేసీ కింద గెలిచారంట చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటే అధికార పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా అలాంటి వ్యక్తి గెలిచే అవకాశం బాగుంది అంటే ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఎక్కువ కనబడుతుంది అంటే జనాల నుండి రాయకులు వేరినంత మాత్రాన ఓటర్స్ నాడు ఎట్లా ఉందంటే ఒక ఓటర్ నాడు ఏమనుకుంటున్నా ఈటల రాజేందర్కే ఓటు వెళ్ళాలి ఓటర్ నాడు రాజకీయాలు ఉంటే పోతుంది ఏ వ్యవస్థ ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న నాయకులు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి ఇళ్ళకు పోయిరు కాబట్టి అలాంటి వ్యక్తులను ఇప్పుడు నమ్మట్లేదు జనం ఓటర్ నమ్మట్లేదు ఓటర్ నమ్మకపోవడం వల్ల ఈటల అందరికీ గెలిచే అవకాశం ఉన్నది ఇప్పుడు ఇంటింటి తిరిగి మనం ఎన్నో పింఛన్లు ఇస్తున్నాడు ఇవాళ కేసీఆర్ ఎన్నో పథకాలు పెడుతుండు ఒక ఈ నియోగవర్గానికే పెడతా ఉండే దేశమంతా పెడుతుండా దేశమంతా పెడితే అప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రానికి అందరికీ పెట్టింది అనుకో అప్పుడు అభివృద్ధి అనే కార్యక్రమం జరిగిందా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఏంటి హుజరాబాద్లో బైలక్షన్ జరుగుతున్న బైలక్షన్ వల్ల ఇక్కడ వరాల జల్లు అనేది కురిపిస్తున్నారని అనుకోవచ్చా పక్క ఇది అలా అనుకోవచ్చు ఇక్కడ కేసీఆర్ ఎలా అనుకుంటానంటే ఇక్కడ ఎలక్షన్ వచ్చినా ఇలాంటి మన విచ్చుడు దీన్ని ఇప్పుడు అంటే పథకాలు పెట్టడం ఆయనకు అలవాటు అయిపోయింది దాన్ని కూడా నమ్మట్లేదు కేసీఆర్ మాట కూడా చాలామంది నమ్మట్లేదు నమ్మే అవకాశాలు లేదు చాలా తక్కువ ఉన్నాయి ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంటికి 10 లక్షలు ఇచ్చినా నమ్మే అవకాశం కనబడలేదు ఇప్పుడు ఎంతో నమ్మకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడినప్పుడు కూడా ఏటల రాజేందర్ కుడుభుజం అంటూ వెన్నంటూ ఉన్న వ్యక్తిని ఇప్పుడు సడన్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి నెట్టేయడం జరిగింది దాని గురించి మీరు ఏమంటారు ఒక బీసీ నాయకుడిని నెట్టేయడం కారణం ఏంటంటే దురపరిపాలన ఎలా ఉంటుందంటే దురపరిపాలన ఎలా ఉంటుంది ఒక బీసీ నాయకుడు ఎదగని ఇవ్వకపోవడానికి నా కాళ్ళు చెప్పి కింద ఉండాలని చెప్పి అతను ఒక స్వభావం ఉంటుంది కేసీఆర్ దొరల పరిపాలన కాబట్టి దొరమ్ముంగట ఒక బీసీ నాయకుడు నిలబడ్డానికి ఒక మాదిగే కానీ మాలే కానీ ఎవరైనా కానీ బీసీ నాయకుడు అతను ముంగట ఎదగని ఇవ్వడం అంటే అలాంటి ఆలోచన కేసీఆర్కి ఉంటుంది అందువల్లనే ఇతన్ని బయట రేపు రాబోయే కాలానికి నాకే ముప్పు ఉండదని చెప్పి ముందుగానే తీసేస్తున్నాను అనుకుంటాను నేను ఇప్పుడు అధికార పార్టీ అయిన కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ ఎన్నికలు చూసుకున్నా దుబ్బాక ఎన్నికలు చూసుకున్నా అక్కడ అధికార పార్టీ అన్నది ప్రభావం చాలా వరకు కనిపించింది ఇప్పుడు అదే అధికార పార్టీ ప్రభావం ఇక్కడ కనిపించబోతున్నారు ఎలా అయితే దుబ్బాకలో ఎలా జరిగిందో ఎలక్షన్స్ అదేవిధంగా ఈ హుజరాబాద్ నియోజకవర్గం అలా జరుగుతుందని అనుకుంటున్నా దుబ్బాక ఎలా జరిగిందో రఘునందరావు గారు ఎలా అయితే జరిగిందో ఒక 1500 ఓట్లతోనన్నా గెలిచిన ఇక్కడ అలా గెలిచే అవకాశం ఉన్నది 100% జగన్నాడి అలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉందంటారు ఇక్కడ కాంగ్రెస్ రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్కు టీఆర్ఎస్కే ఉంటుంది బీజేపీకి తక్కువ ఉంటుంది రేపు రాబోయే కాలంలో ఎట్లంటే ఇచ్చిన తెలంగాణ కాబట్టి ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ పరిపాలన జరుగుతుంది అంటే కేసీఆర్ ఆ తెలంగాణ తల్లిని మోసం చేసిందని నేను అనుకుంటాను సుశా సామరాజు గారు ఎన్నో మాట్లాడింది ఆమె మీటింగ్లో ఆమె మాట్లాడింది దాని కూడా నమ్మకం లేకుండా జనంలో విద్యార్థి వాళ్ళు అలా తాక అలా రేపు రాబోయే కాలంలో ఇది పతనం అయ్యే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి కౌశిక రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆయనకి సింపుల్గా ఎమ్మెల్సీ పదం ఇచ్చి సర్ది చెప్పడం జరుగుతుంది దాని గురించి ఏమంటారు అదంటే ఇప్పుడు కౌశిక రెడ్డి గారు తన వ్యక్తిగతంగా ఎలా ఏమనుకుంటో తెలియదు దాని గురించి నాకు పూర్తిగా నా మెంటల్ ప్రకారం నేను అనుకున్నాను అంటే ఒక 10కి ఆశపడకుండా ఒక పార్టీని నమ్మిన వ్యక్తి అదే పార్టీని పట్టుకుని ఉంటే రేపు ఆయనకు ఫుల్ ముందు భవిష్యత్తు బాగుండు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇంతకుముందు పోటీ చేశారు కాబట్టి కొంత 60-70 వేల మెజారిటీ ఉంది ఓట్లు పడే కాబట్టి అలాంటి ఓట్లునే కాకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీలో కలిసింది కాబట్టి ఎమ్మెల్సీ పదవికి ఆశపడే ఆయన పేండాలు ఎలా పెండా మనం అనుకోవచ్చు దాని అది తన వ్యక్తిగత విషయం అంటే రేపు అలాగ సరైన పోటీ అంటే ఇటల రాజేందర్కి సరైన పోటీ అంటే కౌశిక రెడ్డి గారే పోటీ ఉండే గెలిచే అవకాశం బాగుండే ఈ రోజులలో చాలామంది అంటే ఈ 4 మండలలో అలాంటి అవకాశం ఉండే మనతో పాటు మరొక వ్యక్తి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇక్కడ హుజరాబాద్లో బైలక్షన్స్ వస్తున్నాయి ఈ బైలక్షన్స్ మెయిన్ ఎలక్షన్స్ అంటే ఈ ఎలక్షన్ మీద జనాల యొక్క దృష్టి మళ్లించడం జరిగింది ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ కరెక్ట్గా చూస్తే అయితే బీజేపీకి ఎక్కువ మద్దతు ఉన్నది ఈ నాది టీఆర్ఎస్ పార్టీ
కానీ అయినా కానీ బీజేపీ పార్టీకి చాలా ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు కాబట్టి ఆయనకి చాలా మంది అవకాశం ఆయనకే ఎక్కున్నాయని ఇప్పుడు ఏటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీని చూసే ఓట్లు ఆరు సార్లు గెలవడం జరిగిందన్నారు అది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు ఎవరినో చూసి చేసుడు కాదు ఆయన మంచితనం చూసి చేసారు ఓట్లు ఎవరో ఫోటో పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకున్నా అని అందరు చెప్తారు ఫోటో పెట్టుకుంటే ఎవరు ఎత్తారు ఇప్పుడు ఆ కవిత ఉన్నది వాళ్ళు అయ్యే ఫోటోయే కదా పెట్టుకొని గెలవచ్చు కదా ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎంపీ ఉన్నాడు వినోద్ కుమార్ ఉన్నాడు ఆయన సొంతం ఆయన ఫోటో పెట్టుకున్నాడు కదా ఆయన సొంతం గెలవచ్చు కదా గెలవలేదండి ఎప్పుడు ఎవరు ఎవరు ఫోటోలు పెట్టి ఎవరు గెలవరు ఎవరు కష్టం చేస్తే వాళ్ళే బాగుపడతారు అనే కానీ ఎవరు కష్టం చేస్తే నేనేం తింటాననే లేదు కానీ ఇటల్ రాజేందర్ కష్టపడ్డాడు కాబట్టి అదేమేం చూసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఇక్కడ హుజూరాబాద్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆస్తోడు వచ్చి ఇచ్చాడు ఆయన కాకపోతే ఎమ్మెల్సీ తోటి సరిపెట్టుకోవడం జరిగింది దీని గురించి ఏమంటారు ఆయన దానికి మా బిబ్బు అయిపోయాడు తబ్బిబ్బు అయిపోయాడు దాని ఎమ్మెల్సీ పదవికి ఆయన పాపం ఆయన కరెక్ట్ కాంగ్రెస్ ఉంటే ఒడిచిపోవు కాంగ్రెస్ ఉంటే మంచి పదవి ఆయనకు మంచి భవిష్యత్తు ఉండు మంచిగా ఉండు ఆయన తొందర ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు కానీ తొందర నిర్ణయం తీసుకున్నాడు పాపం ఆయన ఎక్సం ఎమ్మెల్సీ ఏమున్నది అందులో ఎమ్మెల్సీ పాపం పుట్టి ఏంటంటే ఆయనకే చాలా చాలా అవకాశం ఉండు ఆయన కాంగ్రెస్లో ఉంటే చాలా మంచిగా ఉండు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు ఇప్పుడు వరకు ఎవరు నిలబెడదాం అనుకున్న సమయంలో ఇప్పుడు గెల్లు శ్రీనివాస యాదవ్ అనే వ్యక్తిని నిలబెట్టడం జరిగింది ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి సరైన పోటీ అంటారా ఆయనకు ఈయనకి ఎటువంటి పోలిక అనేది లేదు అసలు ఆయన గెల్లి శ్రీనివాస ఎక్కడ ఈటల రాజేందర్ ఎక్కడ ఆయన మొన్న వచ్చిన ఆయనే ఆయనకు ఈయనకి సంబంధం అని ఉంటుందా ఆయన కేటీఆర్ మనిషి గెల్లి శ్రీనివాస ఆయన ఏం ఆయన గెల్లి శ్రీనివాస కేటీఆర్కి సంబంధించిన అయినా కానీ ఇక్కడ సంబంధించిన అయినా కాదు అంతే అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనడం జరిగింది అక్కడ నేను హుజూరాబాద్లో చెప్పు నిలబెట్టిన కుక్క నిలబెట్టినా గెలుస్తానని అంటే అది ఉద్దేశంతో ఉంటూ ఇది ఏ పోటీ లేకుండా అతను కేటీఆర్ రాజేందర్కి సరైన దీటి లేకపోయినా పర్వాలేదు అన్న విధంగా నిలబెట్టారనుకుంటా అంతే కదా అంతే అది చెప్పుకోవాల్సింది కేటీఆర్ గారు అదే చెప్పారు కదా నేను ఈ కుక్కను ఏది పెట్టినా కానీ గెలుస్తా అంటే ఆయనకు దగ్గ ఆయనను పెట్టిండు అంతే ఆయన గెలుతాడో గెలవడో తర్వాత ఆయనకు తెలుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంది మరి ఆయన కౌశిక్ రెడ్డి ఆయన ఉంటే సెకండ్ రీడింగ్ అని ఉండు పాపం ఆయన రీడింగ్లు అని ఉండు కానీ ఆయన ఇచ్చి ఆయన చేతురాలు ఓడుకున్నాడు కాబట్టి అది కాంగ్రెస్ అనేది థర్డ్ ప్లేస్ ఉంటుంది మీ పేరేటండి అయలే గిరిణ అయలే ఇక్కడ హుజూరాబాద్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్లు ఏ పార్టీ గెలుస్తుంది అనుకున్నాను బీజేపీయా లేదంటే టీఆర్ఎస్ పార్టీయా బీజేపీ గెలుస్తుందా ఎందుకని ఇప్పుడు ఇటరా కేసీఆర్ ఆయనే మోసం చేసిండు ఇప్పుడు ఏం మోసం చేసిండు ఇప్పుడు మొన్ననే గొర్రెలు ఇచ్చిండు నేను గెలవన్నా అని ఆయన మోసం చేసుకొచ్చిండు ఇప్పుడు గొర్రెలు ఇస్తే మోసం సాయం చేసినట్టు ఏం సాయం ఇప్పుడు నేను గెలవన్నానే సాయం చేసిండు అని ఇప్పుడు మీ గొర్రెలు ఇచ్చింది నేను గెలవనాను భయంతో ఇచ్చారంటారా అదే మూడేళ్ళ కింద కట్నం ఏది 30,000 32,000 గొర్రెలకే మొన్న వచ్చినాయి ఇప్పుడు మొన్న మళ్ళా వాళ్ళకి ఇచ్చిండు ఇప్పుడు గెలవన్నాని చేసాడు కేసీఆర్ డబ్బులు కట్టాం కాదు 6,000 ఖర్చు అనే పిలే అట్టి కాదు 6,000 ఖర్చు అని ఆయన ఇచ్చిండే ఉన్నది మాకు ఏంటి మీ అందరికి మీ గొర్రెలు ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్టుగా తెలిసింది మీరు డబ్బులు ఎక్కడ నష్టమే మాకు ఇప్పుడు గొర్రె కానంటే ఇప్పుడు కాస్తలేడు ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఎవరో పోటీ శ్రీనివాస గెల్లు శ్రీనివాస యాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈయనకి ఈటల రాజేందర్ సరైన పోటీ అంటారా గెల్లు శ్రీనివాసరెడ్డి గెలుచు గెల్లు గొల్లుడే ఆడు గెలుచుడు తప్పు అగో లేకపోతే అగో నాగా పెద్దోడా అగో నీ ఆయన గెలుచుడు కష్టమేనా ఆయన మావాడు అంటే మంచి మనిషి కావాలన్నాయి మాకు రాష్ట్రానికి మంచోడు కావాలి ఇప్పుడు మన దీనికి ఎవరు పెట్టినా వేరే కానీ ఇవి కలిసిన అయితే వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉందంటారు కాంగ్రెస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఇక కాంగ్రెస్ ముచ్చాడు కానీ కౌశిక్ రెడ్డి ఉంటే మంచుకుండు కానీ ఆయన అండ వేయండు ఓకే మరి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో గెలిక ఆయన టికెట్ ఇవ్వలే ఇయ్యలేదు కానీ అందులో ఓడు ఆయన ఉంటే గెలుచు ఆయన ఎప్పుడు కరెక్ట్ అవకాశం ఉందంటారా అవును గెలుచు
Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu me Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.